రైట్. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్దాం. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. స్పష్టంగా నిర్మోహమాటంగా ముందుకు పోయారు. అంతేకాకుండా విలువలతో కూడిన రాజకీయం కోసం వారు ఎప్పుడూ పనిచేశారు. అందుకనే వారిని చూస్తే అధ్యక్ష ఈ 3-4 పదవులే కాకుండా జాతీయ స్థాయిలో గవర్నర్గా అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర కానీ సిక్కిం కానీ పుదుచ్చేరి కానీ ఇక్కడ కూడా వారు గవర్నర్గా పనిచేశారు. వారిలో నేను ఎప్పుడు చూసేవారిని ఒక తపన, సామాజిక బాధ్యత, ఏదో చేయాలన్న ఆలోచన నిరంతరం వారికి ఉండేది. అలాంటి ఒక కుటుంబాన్ని చూసిన మీరు, మిమ్మల్ని కూడా కొన్ని రోజులుగా నేను దగ్గరనే చూస్తున్నాను. మీరు కూడా ఒక సింపుల్గా ఉండడం, ఏదో చేయాలని తాపత్రం ఉండడం, ప్రజాసేవ కోసం ముందుకు పోవడం ఇవన్నీ చూస్తున్నాం. అలాంటి మీ ఎంపిక పట్ల చాలా మేమందరం కూడా మా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాం. ఒక విలువలు కాపాడంలో మీ తండ్రి గారు ఏ విధంగా చేశారో అదే కోవలో మీరు ముందుకు పోవాలని, ఇక్కడి నుంచి మీ రాజకీయ జీవితం కూడా ఉన్నతమైన రాజకీయ జీవితం ఉండాలని, మీకు అన్ని విధాల అపకంతులు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు అభినందనలు, ధన్యవాదాలు.